నేను నివేదిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే మున్ముందు ఇవి చాలా ఉపకార పరిస్థితులు దాడి చేస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొల్సిందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ప్రకటించడం కాకుండా ఆ యజమానులు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళు ఏ స్థాయిలో ఇస్తే న్యాయం జరుగుతుంది. దానికోసం సరైన ప్రమాదం జరిగిన ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీ యజమాని చుట్టూ మెగా ఆక్వా కడుతున్న యజమాని ఒక్కడే. అంటే మీరు అడుగుతున్నారే యాజమాన్యం ఎవరు ఒకళ్ళు ఇద్దరు వేరే వాళ్ళైనా కానీ జరిగే అనర్థాలు ఒకటే ఉంటాయి కదా. చూడండి ఏసీలను వ్యక్తులని నేను ఏం చేసి పాటించడానికి కాదు. ఎందుకంటే జరుగుతున్న వీళ్ళు ఆ ప్రమాణాలు పాటించరు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశించిన ప్రమాణాలు వీళ్ళు ఎవరు పాటించరు. ఆ స్వలాభాల కోసం వీళ్ళు చేసే దారుణాలు ఇవ్వండి. అలాగే ఎంత డబ్బులు ఇస్తే ఎంత ఎంత కూర్చోబెట్టి ప్రాణానికి నేను విలువ కట్టలేను. దానికి తగినంతని మాట్లాడుతున్నప్పుడు కనీసం వాళ్ళకి ఎంత ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఆధారపడుతున్నారు, వాళ్ళందరికీ రోడ్ల మీద రాకుండా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇలాంటి తగులుతులు ఇవ్వాలని కూర్చుని. ఎందుకంటే నేను కూర్చోబెట్టి దానికి 10 లక్షలు చెప్పొచ్చు, 5 లక్షలు చెప్పొచ్చు, దానికి అంతులేదు. దానికి కాబట్టి నేను ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యంగా న్యాయంగా ఉండేలా చేయాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే ఏమవుతుందంటే పరిశ్రమలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళేమో ఈ మనకు నియంత్రణ కాలుష్య నియంత్రణ మండలి చెప్పే ప్రమాణాలు వాళ్ళు పాటించరు. ఒక అంటే ఏమైపోతుంది, ప్రతి ఒక్కరు ఏదైనా మాట్లాడితే సపోజ్ మొదలగడ చంద్రుడికి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రతిసారి చెప్పుకోవాల్సి వస్తుంది నేను పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, నేను పరిశ్రమలు వెద చెల్లే కాలుష్యాలకి నేను వ్యతిరేకమని. కానీ కాలుష్యం రాకుండా ప్రమాణాలు పాటించకుండా ఇలాంటి పరిశ్రమలు చేసే ఖచ్చితంగా వాటికి లైసెన్స్ ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి చేసుకుంటే ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఏ బేసిక్ గా ఏ ఒక పరిశ్రమ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని పొల్యూషన్ మెషర్స్ ఉంటాయి. మీరు ఇలాంటివి ఖచ్చితంగా ప్రమాణాలు పాటించడం. లెట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టేక్ కంట్రోల్, నాట్ క్యాబినెట్, నాట్ మినిస్టర్స్. లెట్ బ్యూరోక్రసీ లెట్ దెం డూ దట్. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వం. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బాధ్యత అది, వాళ్ళు జీతాలు తీసుకుంటుంది. అందుకు మీరు వాళ్ళని చేయనివ్వకపోతే ఎట్లా? మీరు కూర్చోబెట్టి ఆఖరి ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం కాదు ఇది. 5 మంది చనిపోవటం, రేపు పొద్దున ఎంత మంది చనిపోతారు, ఒక మొత్తం ఊర్లు ఊర్లు అయిపోతాయి ఇట్లా అమోనియా వెళ్ళి. ఇందాక కూడా అదే మాట్లాడితే మీరు బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ని వీకెన్ చేయకండి. ఇది మన ఇంక్లూడింగ్ మీరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, పొలిటికల్ మజిల్ వల్ల అది చేసే కొద్ది ఏమైపోతుందంటే చేసే అధికారులు చిత్తశుద్ధులు అధికారులు కూడా భయపడతారు. మేము ఎంత చేసినా మాకు లాభం ఉండదని చెప్పి. అందుకే ఈ సందర్భంలో కోరుకునేది ఏంటంటే లెట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డూ ద జాబ్.